హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ పేరి సన్నాహక సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక హాజరయ్యారు. సీఎం కేసీఆర్ రూపంలో భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏకమై ఏప్రిల్ 9న రాజ్యాంగ యుద్ధ పేరి కోసం హైదరాబాద్ తరలి రావాలని పిలుపునిచ్చారు. నరేష్ గారికి సుమన్ గారికి మరి ఇక్కడున్న రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాల వచ్చిన పెద్దలందరికీ మరి కోలాట బృందానికి అక్కలకు రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద నిట్టబడ్డం. ఈ విషయంలో మీ సోదరుడిగా చెప్తున్నా, ఎవరి మీదనో మనం ఆధారపడి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేము. మనమే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పోరాటానికి నాయకత్వం వహించాలి. ఎవరు కలిసి వస్తారు ఎవరు కలిసి రారనే విషయం కాలం నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ రక్షించుకునే పోరాటానికి మాత్రం మనం నాయకత్వం ఇచ్చాల్సిన అవసరం మాత్రం ఉన్నదని నేను గుర్తిస్తున్నాను. ఎవరి మీదనో ఏదో ఒక రాజకీయ పార్టీ మీదనో మనం ఆధారపడ్డం అనుకో, వాళ్ళు చివరి వరకు కొనసాగిస్తారనే నమ్మకం నాకు సడలి ఇప్పింది. నోరు జారలేదు, ఉన్నదే మాట్లాడింది ఆయన మనసులో ఉన్నది. మొదటిసారి నోరు జారితే రెండోసారి ఎందుకు జారినట్లు తన మనసులో ఉన్నదే చెప్పిండి అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మన అట్టడుగు వర్గాలకు ఒక భయంకరమైన ప్రమాదం కేసీఆర్ రూపంలో వచ్చినట్లుగా మనం భావించుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో ఈ రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాడు అని మాట్లాడారు. రాజ్యాంగానికి తూట్లు పడవడం అంటే రాజ్యాంగంలో ఉండబడే ఒకటో రెండో మనకు ఉపయోగపడే అంశాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, కానీ రాజ్యాంగమే లేకుండా చేస్తా అని మాట్లాడినాం. తూట్లు పడవడం కాదు, రాజ్యాంగమే ఇల్లునే మొత్తం కూల్చేయాలని బంగ్లాల్ని కూల్చేయాలని ఆయన మాట్లాడినట్టు ఉన్న కలిసి మనం మర్చిపోవాలి.